ఇక తర్వాత ఆరో అధ్యాయము ధ్యానయోగం. ధ్యానయోగం అంటే బయట ఇందాక సన్యాస యోగంలో బయట విషయాలని వదిలిపెట్టడం అనేది ఎక్కువగా మాట్లాడి, ధ్యానయోగంలో ఉన్న 47 శ్లోకాలని ఆధారం చేసుకుని అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో ధ్యానం ముఖ్యంగా ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఏకాంతంగా ఎట్లా కూర్చోవాలి, యోగస్థితిని ఎట్లా పొందాలి, ధ్యానంలో ఆత్మానందాన్ని ఎట్లా పొందాలి, ఆ స్థితిలో ఉన్నప్పుడు మనసులో ఏదన్నా ఆలోచన వచ్చినా అందరిలో ఉన్న భగవంతుడు ఎట్లా గుర్తించాలి అని చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో భగవంతుడు ధ్యానయోగం అని చెబుతూ కూడా ధ్యానం చేసేటప్పుడు అనేక అనుమానాలు వస్తాయి కాబట్టి కొన్ని జ్ఞానం సంబంధించిన విషయాలు కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే భగవంతుడైన నేను అందరిలో ఉన్నాను, అందరిలో ఉన్న నన్ను నేనున్నాను కాబట్టి నీలో ఉన్న నన్ను నిలబెట్టుకునేటట్టు నువ్వు భావన చేసి ధ్యానం చేసే ప్రక్రియ చేస్తే నీ ధ్యానం అది చక్కగా కుదురుతుంది, ముందుకు ఉంటుంది అని ముఖ్యంగా అన్నింటిలో సమభావం, అందరిలో నేనున్నాను, నీతో సమానంగా అందరిని భావించినప్పుడు అప్పుడు నీకు మనసు కూడా నిలకడబడుతుంది. అందరిలో ఉన్న నన్ను గుర్తించినా, నీతో సమానంగా అందరిని భావించినా నీకు మనసు నిలబడుతుంది అని చెప్పినప్పుడు అర్జునుడు సందేహం వస్తుంది, అందరిని సమానంగా ఎట్లా చూడాలి, అందరిలో ఉన్న భగవంతుని ఎట్లా చూడాలి, ఇది నాకు ఈ సమభావం అంటే అర్థం కాదంటే అప్పుడు చెప్తాడన్నమాట. మనసును నిగ్రహించిన వాడికి అభ్యాస వైరాగ్యం. అభ్యాసం బయట విషయాలన్నీ టెంపరీ వస్తుపోతూ ఉంటాయి, సో డిటాచ్డ్గా చెయ్యి కానీ బంధం పెట్టుకోవద్దు అనే జ్ఞానం నీకున్నప్పుడు కొంచెం ఇంద్రియ నిగ్రహం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే నెమ్మదిగా నీ మనసు నిశ్చలమవుతుంది. అభ్యాసంతో విత్ డిటాచ్మెంట్తో నువ్వు మనసును నిగ్రహించగలవు, ధ్యానస్థితిని పొందగలవు, నీలోని ఆత్మానందాన్ని అనుభవించగలవు అని చెప్పి ఈ మనసును నిగ్రహించే పార్ట్ కూడా ధ్యానం అనేది చెప్పారు. ఈ మనసును నిగ్రహించటం అనే మాటని ఆత్మ సంయమ యోగము అనే పేరుతో కూడా, ధ్యాన యోగాన్నే ఈ ఆత్మ సంయమ యోగం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆత్మ సంయమ యోగం అంటే ఒకటి గుర్తించాలి, ఆత్మ అనే మాట వాడినప్పుడు ఈ ధ్యానయోగంలోనే ఆత్మ సంయమ యోగంలోనే ఉదాహరణకి 5-6 శ్లోకాల్లో ఆత్మ అనే మాటని అనేక రకాలుగా వాడటం జరిగింది. నేను అనేది ఆత్మని, బుద్ధి అనేది ఆత్మని, మనసు అనేది ఆత్మని, సమయానుకూలంగా ఈ ఆత్మ అనే పదానికి రకరకాలుగా ఉంటాయన్నమాట. ఆత్మ సంయమ యోగం అంటే మనసుని, ఇక్కడ ఆత్మ అంటే మనసుని, సమయం అంటే నిగ్రహించటం, తద్వారా యోగం ఆత్మ సంయమ యోగం అవుతుంది. సో ఇట్లా 47 శ్లోకాలు చక్కగా అనేక రకాల సలహాలు ఇవ్వటం జరిగింది. దీని తర్వాత వచ్చే 7 అధ్యాయం, 7వ అధ్యాయంలో అది జ్ఞాన విజ్ఞాన యోగం. అనుభవంతో కూడిన జ్ఞానాన్ని మనకు అందించే లోతైన అధ్యాయం ఇది. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే చాలా విశేషమైన మాట చెబుతారన్నమాట. 4వ అధ్యాయంలో 20వ శ్లోకంలో చెప్పిన మాటే ఇక్కడ. ఏమని, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీచ యోగీచ న నిరగ్నిర్ నచ అక్రియః. అంటే ఇది జ్ఞాన విజ్ఞాన యోగం కదా, దాని గురించి ఏం చెప్తారంటే సన్యాసం గురించి విన్నావు, యోగం గురించి విన్నావు, అసలు నువ్వు ఏ పనినైనా చేసినప్పుడు దాని ఫలితం మీద నువ్వు ఆధారపడకుండా అది ఉంటేనే నాకు తృప్తి, అది ఉంటేనే నేను బతుకుతాను అని దాని మీద అజ్ఞానంతో బంధం పెట్టుకోకుండా, దాని మీద ఆధారపడకుండా చేసే పనులన్నీ లోకహితం కోసం, కేవలం శరీర పోషణ కోసం, లోకహితం కోసం చేయటమే అదే యోగం అవుతుంది, అదే సన్యాసం అవుతుంది. ఏమి చేయకుండా ఉండేవాడు సన్యాసి అవుతాడు తప్ప యోగిగాడు సన్యాసి కాడు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది అర్థం చేసుకున్నవాడు బంధం లేకుండా చెయ్యమని, అంటే ఇంతకుముందు 5వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది. ఏమని, సన్యాసం వేరు కాదు, ఇది వేరు కాదు, బంధం లేకుండా ఫలితం మీద ఆధారపడకుండా ఏ పని చేసినా అదే సన్యాసము అదే యోగము అని ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇందులో అసలు భగవంతుడు తన గురించి తాను స్పష్టంగా చెప్పడం జరిగింది.
చాలా లోతైన విషయాలు జరిపితే జరిగింది. ఇది తర్వాత డీటెయిల్స్ మనం తెలుసుకునేటప్పుడు ఇంకా లోతుకి వెళ్ళొచ్చు. కానీ అసలు ఎన్ని ఎన్ని విషయాలు చెబుతారంటే అసలు నేను మత్త పరతరం నాణ్యత్కింతి దస్తి, నాకంటే వేరే ఇంది ఏమీ లేదు. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ, సృష్టి మొత్తం నేను వ్యాపించి ఉన్నాను ఒక దండలో దారంలాగా, నేను లేని చోటంటూ లేదు అని నీళ్లలో వాసనలాగా, భూమిలో వాసనలాగా, నీళ్లలో రుచిలాగా, తర్వాత ప్రతి జీవిలోనూ బీజంలాగా, తర్వాత ఎన్నో రకాలుగా నేను అందరిలో అన్నింటిలో వ్యాపించి ఉన్నాను అని చెబుతూ ఇంకా భగవంతుడు ముఖ్యంగా చెప్పేదంటే అసలు నాకు నేను వ్యక్తమయ్యేవాడిని కాను, నాకు మార్పు లేదు, బుద్ధి తక్కువగా ఉన్నవాళ్ళు నన్ను గుర్తించలేకపోతున్నారు, అసలు నేను అందరికీ తెలియబడను, అందరూ మాయలో మనసులో ఇరుక్కుపోయి, మనసు కల్పించిన మాయలో ఇరుక్కుపోయి నన్ను గుర్తించలేకపోతున్నారు నేను అంతటా ఉన్నప్పటికీ. అసలు మూడులు పుట్టుక మార్పు లేని నన్ను గుర్తించక నేను కృష్ణుడిలాగా పుట్టానని, మార్పు చెందుతున్నానని, వ్యక్తం అవుతున్నానని అనుకుంటున్నారు అని స్పష్టంగా 24-25 శ్లోకాల్లో చెప్పి అసలు భగవంతుడు నేను కృష్ణుడు శరీరంలోనే కాదు అందరి శరీరాల్లో ఉన్నాను, సమంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, పంచేంద్రియాలకు అవ్యక్తంగా ఆధారంగా ఉన్నాను అని మనందరి లోపలే నేను అంతర్వాణినే నేను, అంటే జ్ఞానం ఉన్నవాడు వేరు నేను వేరు కాదు, ఈ జ్ఞానం తెలిసిన వాడు నేను ఒకటే, ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న నేను ఈ శరీరంలో ఉన్న నేను ఒకటే, ఇది తెలుసుకోలేని వాడు అహం బ్రహ్మస్మి అని గుర్తించక ఆ వాళ్ళు వేరు వీళ్ళు అనుకుంటారు, జ్ఞానం తెలిసిన వాడు మాత్రం జ్ఞానం తెలిసిన వాడు నేను ఒకటే, రెండు ఆ నేను ఈ నేను ఒకటే, ఈ రెండు వేరు కాదు, వేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది తెలియని వాళ్ళకి అని స్పష్టంగా చెప్పడం జరిగింది జ్ఞాన విజ్ఞాన యోగంలో. తర్వాత అన్నిటికీ ఆధారం నేను, అన్నిటికీ ఆధారం నేను అని కూడా ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకున్నవాడు చాలా ఉత్తమ గతిని పొందుతాడు అని ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో చాలా లోతుగా విశేషాలు చెప్పారు. 8వ అధ్యాయము పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో మనలో ఉన్న భగవంతుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తున్నారు, తర్వాత అధ్యాయాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే భగవంతుడు అంటున్నాము, ఆత్మ అంటున్నాము, పరమాత్మ అంటున్నాము, జ్ఞేయ వస్తు అంటున్నాము, తర్వాత క్షేత్రజ్ఞుడు అంటున్నాము, పురుషోత్తముడు అంటున్నాము, సాక్షి అంటున్నాము, భర్త అంటున్నాము, ఆధారం అంటున్నాము, ఇన్ని రకాలలో పేర్లతో పిలుస్తున్న మనలోని మూలమే నిజమైన భగవంతుడు. ఈ అధ్యాయంలో లోపలున్న ఆధారము నేను అనే ఆత్మస్వరూపము నాశనం లేనిది, అంటే అక్షరము, ఆ అక్షరమే పరబ్రహ్మ అని తెలియజేయటానికి ఈ మనలోని నాశనం లేని ఈ అక్షరమైన స్థితిని మనం ఎట్లా అనుభవించాలి, ఎలా పొందాలి, అది జ్ఞానంతోనే సాధ్యము, వేరే మార్గం లేదు, అదిగాక వచ్చిపోయే జ్ఞానం కూడా ప్రయోజనం లేదు, రోజురోజుకి జ్ఞానాన్ని పెంచుకుంటే నీలోనే ఉన్న నిజమైన పరమపురుషుణ్ణి, శాశ్వత ఆనందాన్ని, భగవంతుణ్ణి, అంటే అక్షర పరబ్రహ్మని నువ్వు పొందగలవు అని చెప్పి ఈ అధ్యాయంలో ఒక విశేషం ఉంది. జ్ఞానంతోనే ఏదైనా సాధ్యము, నేను నాశనం లేనివాడను అని తెలుసుకొని ఆ భావాన్ని నిలబెట్టుకునే అభ్యాసమే అక్షరాభ్యాసం కూడా, ఒక మాట చెప్పాలంటే ఈ జ్ఞానాన్ని పెంచుకునే అభ్యాసమే. దీనికి భగవద్గీతలోనే ఈ అధ్యాయంలోనే 24-25 శ్లోకాల్లో రెండు మాటలు చెప్పడం జరిగింది. ఏమంటే ఏ సమయంలో మనిషి చనిపోతే మళ్ళీ పుడతాడు, ఏ సమయంలో చనిపోతే మళ్ళీ పుట్టడు అని చెప్పి శుక్ల మార్గము కృష్ణ మార్గము అని రెండు మార్గాలు చెబితే ఇక్కడేమంటే అక్కడ చెప్పింది ఏమంటే ఉత్తరాయణం అని, పగలని, వెలుగులో అని, ఇది వెలుగు మార్గము లో అంటే ఉత్తరాయణమన్నా పగలన్నా అగ్నిజ్యోతి అహ శుక్ల అంటే శుక్లపక్షంలో వెలుగున్నప్పుడు, ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టరు, బ్రహ్మస్థితిని పొందుతారు.